నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీనియర్ ఎన్టీఆర్ కు అసలైన రాజకీయ వారసుడు జూనియర్ ఎన్టీఆరే అంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు ప్రశ్న మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రమణారెడ్డి గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. వారసులపై కొత్త చర్చకు తెరలేపారు మాజీ మంత్రి కొడాలి నాని. అంటే తాత కొడుకు మనవడు ఈ విధంగా రావాలి, అంటే ఒక వ్యక్తికి వారసులు అయితే కూతుర్లు లేకపోతే కొడుకులు అవ్వాలి, కానీ ఇలా అల్లుళ్ళు అవ్వరు అంటూ సీనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆరే అసలైన వారసులు అంటూ కొడాలి నాని చేసిన కామెంట్స్ పై ఏం చెప్తారు మీరు? పనికి మళ్ళీ మేడం, మరి పని బాట లేదు. వాళ్ళ ప్లేన్ ట్రైన్లో వాడు మాట్లాడాల్సిందేంది? ఆ గుడివాడికి నేను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను, ఇంకా ఏం చేస్తాను, ఇంతవరకు ఏం చేశాను, మీకు సంక్షేమ పథకాలు అందినయా లేదా, ఈ వారసుల సబ్జెక్ట్ వాళ్ళకి ఎందుకు? మా వారసులు ఎవరో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము నిర్ణయించుకుంటాం. సరే, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి వారసులు ఎవరు అంటే, రాజారెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక మంటలు చేసిన క్యాండిడేట్ వారసుడని చెప్పుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు మేడం? వీళ్ళు ఇది ఇప్పుడు నేను గాంధీ వారసుడిని, మనం అంతా గాంధీ వారసులు అంటాం. అంటే మనం గాంధీ పుట్టబడలే, గాంధిత్వాన్ని నమ్మినోళ్ళు, గాంధీ చెప్పిన మార్గాన్ని నమ్మినోళ్ళు అందరూ గాంధీ వారసులే. సేవ అంటాము, సేవకి ఎవరు వారసులు? మనం సేవ అనగానే మదర్ తెరీసా వారసులు అంటాం, బికాస్ సేవ ఇస్ ఐడెంటిఫైడ్ విత్ మదర్ తెరీసా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాలో మాకు చుచ్చులు పెట్టడం అంటే పని పెట్టలేదు మేడం. వాడు ఎవరు ఏ కుటుంబం కూడా సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు అతనికి. ఆ ఎంతసేపు నువ్వు ఒకటి మేము వారసులము, మా వారసుడు నందమూరి కుటుంబానికి పొలిటికల్ గా వారసుడు ఎవరుంటారు, లోకేష్ కి వారసుడా కాదా? ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బ్లడీ బిజినెస్. హౌ ఈవెన్ కన్సర్న్ విత్ దాట్? నో, ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వారసుడు అనే రాజారెడ్డి వారసుడు అని వాళ్ళు గొప్పగా చెప్తాం మనం. మాకేమీ ఇబ్బంది లేదు. రాజారెడ్డి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు. కడపలో వెరైటీస్ మైనింగ్ నుంచి జనాన్ని చంపి మైనింగ్ తీసుకొని మైనింగ్ చేసి వచ్చిన ఆయన, ఆయనంత వారసుడు ఆయన వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, అబ్సల్యూట్లీ. సో ఇదంతా ఏంటంటే జస్ట్ యూనో మాలో మాకు ఫ్రిక్షన్ పెట్టేది, మాలో మాకు తగ్గు పెట్టేది. వాళ్ళకి ఏం వేరే పనే ఉంది మేడం వాళ్ళకి? ఆ వయసుకి వాళ్ళకి నటన పరంగా అన్నారా లేకుంటే రాజకీయాల్లో వారసుడుగా ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ అని సజెస్ట్ చేశారా, ఆయన అభిప్రాయం ఏమైనా చెప్పారు అని అనుకోవచ్చు అంటారా? జూనియర్ ఎన్టీఆర్ వాంట్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, ఈజ్ ఆల్వేస్ వెల్కమ్, ఈజ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు, ఆయన వస్తాడంటే మేము ఎందుకు వెల్కమ్ చేయం మేడం? ఏంది జూనియర్ ఎన్టీఆర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద నందమూరి ఫ్యామిలీ, దాంట్లో ఏం డౌట్ ఏముంది? దాంట్లో ఆయన ఇంకా టైం కావాలి, నాకు సినిమాలు ఉన్నాయి, ఆయన ఒక సినిమా కెరీర్ పెట్టుకున్నాడు, ఆయన ఫోకస్ అంతా సినిమా ఫీల్డ్ మీద ఉన్నప్పుడు నురా నురా అని చెప్పి మేము పిలవలేము కదా. సో ఆల్రెడీ ఒక సినిమా కెరియర్ ఉంది, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు, షూటింగ్ ఇంకా చాలా సినిమాలు తీయాలి, ఇది సూపర్ స్టార్, ఇయర్ గుడ్ బ్రైట్ ఫ్యూచర్ హే. సో సీ, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ కాలింగ్ అంట. నేను అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఫోకస్, ఒక అంబిషన్, ఒక ప్యాషన్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్యాషన్ సినిమాలు, ఆయన హ్యాపీగా సినిమాలు తీసుకుంటాడు, వీడికి ఏంది బాధ నాకు అర్థం కాదు. ప్యాషన్ చంద్రబాబు నాయుడు ప్యాషన్, లోకేష్ ప్యాషన్ వచ్చి పాలిటిక్స్. సో ఫైన్, ఎవ్రీబడి హ్యాస్ దర్ కాలింగ్ కదా, యూ కాంట్ డిక్టేట్ కదా హూస్ టు కమ్ హూస్ నాట్ టు కమ్. అయితే కొడాలి నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి చూసుకుంటే గనక ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆరే కరెక్ట్ పర్సన్. అండ్ కుప్పంలో కూడా మనం చూస్తున్నాము ఎన్టీఆర్ఏ సీఎం కావాలంటూ నినాదాలు రావటం కావచ్చు, ప్లక్కార్డులు మనం చూసాం, అలాగే కట్అవుట్స్ అరేంజ్ చేయటం కానీ ఇవన్నీ దానికి నిదర్శనం అంటూ ఆయన పదే పదే ఎక్కడ ఉన్నా ఈ సందర్భాన్ని తీసుకొస్తూ ఉంటారు. మళ్ళీ జూనియర్ ఎన్టీఆరే రావాలి, మళ్ళీ నందమూరి ఫ్యామిలీకే తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ వారు చేసే కామెంట్స్ని ఎలా చూస్తారు ఒక టీడీపీ నేతగా? ఒకటి చెప్తాను మేడం, వాడు ఏ పార్టీలో ఉన్నాడు కొడాలి నాని? వాడు ఉండేది వైసీపీలో. మా పార్టీలో ఎవరు రావాలా ఎవరు రాకూడదు అనేది అతనేది చెప్పేది నాకు అర్థం కాదు. రేపు ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి క్యాన్వాస్ బుక్ చేస్తాడు, హూల్ హౌస్ ఎంత టైం అతను వస్తాడు, అతనికి ప్యాషన్ ఉంటే వస్తాడు. సో మనం ఎవరు డిసైడ్ చేసేదానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలా వద్దా అనేది అతను ప్రయారిటీస్ ఏముండయో మనకెట్ తెలుస్తుంది అంటారు.
బట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద తెలుగుదేశం ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అతను, కానీ అతను వేరే లేదు, నేను సినిమాలు చేసుకుంటానని పోయాడు. ఇప్పుడు లేదు, జూనియర్ ఎన్టీ రావాలా, జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొడాలి నానికి అంత కష్టంగా ఉండు, అంత అంత ఇష్టంగా ఉంటే అంటే వైసీపీ లేని తెలుగుదేశం పార్టీలో ఎవరు వారసుడు, ఎవరు రావాలా, ఎవరు క్యాన్వాస్ చేయాలని చెప్పాల్సింది కొడాలి నాని కాదు, డిసైడ్ చేయాల్సింది నందమూరి ఫ్యామిలీ. నానా వారి చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాడు ఆడపడుచులు, వాళ్ళందరూ కూర్చొని నేనేమంటానంటే లెట్స్ బి వెరీ క్లియర్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఈజ్ అ మెంబర్, మా ఫ్యామిలీ మెంబర్. అతను సినిమాల్లో ఉన్నప్పుడు లేదు, ఆయనే వారసుడు, ఆయనే వారసుడు, వాడికి ఏం సంబంధం నానికాడికి అని అడుగుతున్నాడు. నన్ ఆఫ్ ఇస్ బ్లడీ బిజినెస్. ఇప్పుడు ఏదో నాలుగు ఫ్లెక్సీలు వేశారనించి జస్ట్ క్రియేట్ ఎ డిస్టర్బెన్స్. వాళ్ళకి ఏంది, ఏదో మీటింగ్ మీద పెట్టడం, పొలాలు పెట్టడం, మాలో ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అదే పని కదా మేడం, మంచి పని ఎప్పుడైనా జీవితాల్లో చేస్తుంటే. చాలా కాన్ఫిడెంట్ గా కూడా చెప్తూ ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్ లో అసలు టీడీపీ గల్లంత అవుతుంది, ఇంకా అవకాశం లేదు, కుప్పంలో కూడా చంద్రబాబుని ఖచ్చితంగా ఓడిస్తామంటూ కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీనిపై? ఒకటి, టీడీపీ గల్లంత అవుద్దా లేదా అనేది వాళ్ళ గడప గడప ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. ఆ ఫ్లేమ్ రీల్ కూడా సూపర్ గా జరిగింది. వెళ్ళి అబ్బాబాది జనం కాదు, ఆ ఖాళీ కుర్చీని చూస్తుంటే బతిమలాడుతున్నారు. నిన్న ఒక ఎమ్మెల్యే చెప్పాడు, దేన్నయ్య ఆయన మటం మొక్కుతున్నాడు, హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి, ఆయన ఏమో సంక్షేమ పథకాలు, ఈయన రోడ్లు వేసేసి బిల్లులు ఇచ్చేదానికి దిక్కు లేదని వాడు. నంద్యాలలో లాస్ట్ టైం బై ఎలక్షన్స్ లో మేము గెలిచాము, 30,000 ఓట్స్ తో గెలిచాము, ఏమైంది 6 మంత్స్ తర్వాత విలాస్ సీట్. ఎలక్షన్స్ ఆర్ క్వైట్ అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఇప్పుడు నానిగాడు వచ్చేసి సదన కుప్పంలో గెలవడు, తలకాయ లేదు మేడం, ఇస్ బ్రెయిన్లెస్ ఫెలో, ఐ డోంట్ నో అసలు వై ఆర్ వి డిస్కసింగ్ దట్ ఫెలో అట్ ఆల్, ఐ డోంట్ అండర్స్టాండ్. అతనికి ఏం తెలుసు, చాలా చాలా మాట్లాడాడు నాని, ఇంకా నేను దాని గురించి మాట్లాడుతూ ఉంటే మనకు ఒక అరగంట కావాలి. సో నాని వ్యాఖ్యలు, మా పార్టీ గెలుస్తా గెలవదా, వాళ్ళదేందో వాళ్ళని చూసుకోమను అంటున్నాం మేము. ఈ రోజు వైసీపీ పరిస్థితి వీళ్ళందరూ రివర్స్ అవుతున్నారు, అవి చూసుకోవాలి కానీ ఈడు పోయి జూమ్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నది ఏం పని. క్యారెక్టర్లెస్ ఫెలోస్, సంస్కారం లేని వ్యక్తులు వీళ్ళందరూ. వాళ్ళు ఏమైనా అనుకోండి, వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది కదా. ఈ మధ్య విన్నారా సార్, చాలా వరకు కామెంట్స్ కావచ్చు అండ్ వైరల్ అవుతున్న వీడియోస్, ఎందుకు ప్రతిదానికి రమణారెడ్డి గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, డిఫెండ్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని, వీరే ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒక మాట వచ్చింది, విన్నారా మీరు? ఒక పోస్ట్ నాకు పార్టీలో ఇచ్చినప్పుడు ఒక దానికి పనిచేయాల్సిన బాధ్యత ఒక కార్యకర్తగా, నాట్ ఈవెన్ నాయకుడు, తెలుగుదేశం కార్యకర్తగా పనిచేయాల్సిన బాధ్యత నాకుంది. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. నేనేమంటానంటే, మొన్న వరకు మేము డిఫెన్స్ గేమ్ ఆడాం. డిఫెన్స్ అంటే ఏంది, వాళ్ళు ఏదో మా మీద రాయేసేవాళ్ళు, మేము ఆ రాయి మేము మా తప్పు కాదు, మా తప్పు కాదు, మా తప్పు కాదు అని మేము చెప్పుకుంటూ డిఫెన్స్ ఆడాం. నో మోర్ డిఫెన్స్, మేము అపన్ స్ట్రాటజీలోకి వచ్చాం. మీరు మా నాయకుడిని తిడితే మేము మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని తిట్టాం? కొడాలి నాని కానీ, పేర్నే నాని కానీ, ఏ నాని కానీ, ఆ నానియో, ఈ నానియో, అవన్నీ మాకు అనవసరం. మా నాయకుడిని తిట్టే మా దగ్గర నుంచి సమాధానం కూడా మీ నాయకుడి మీద డెఫినెట్ గా రివర్స్ ఉంటుంది. ఈ రోజు నా ప్రెస్ మీట్ మీరు చూస్తుంటే ఐ డెంట్ ఫోకస్ ఆన్ నాని, ఐ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డినే ఫోకస్ చేశా. ఈ రోజు మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ హీఈస్ అన్ ఇంటర్మీడియట్ ఫెయిల్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. వీఆర్ ఆస్కింగ్ షో ప్రూఫ్. అది చూపిలేకున్నారు. నన్ను ఏదో నాకు రాత్రులు 1 గంటకి 2 గంటలకు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఏం భయపడితే ఎందుకు భయపడతా? ఆ రోజుల పైన ఏం భయపడేది. తెలుగుదేశం కార్యకర్తగా నేను నా డ్యూటీ నేను చేస్తున్నా. నేను ఓపెన్ గా ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎమ్మెల్యే కూడా టికెట్ నాకు వద్దని చెప్పాను. ఐఎమ్ నాట్ ఈవెన్ స్టాండింగ్ ఫర్ అన్ ఎమ్మెల్యే టికెట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఓన్లీ డెడ్ టు వర్క్ ఫర్ ద పార్టీ. ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు గారు నా కుర్చీలో కూర్చోబెట్టిస్తే నా పని అయిపోద్ది, నా వ్యాపారాలు మళ్ళీ నేను చూసుకోవచ్చు. మీరు అది కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటండి, ఏం చేయబోతుంది తెలుగుదేశం పార్టీ? ఏం పర్లేదు మేడం, పక్కనోడు పెట్రోల్ పోసుకొని నేను నిప్పంటించుకుంటాను, నేను నిప్పంటించుకుంటాను అంటుంటే మా పనులు మేము చూసుకుంటే చాలు. ఈ రోజు ఆల్రెడీ వైసీపీ ఇస్ ఆన్ సూసైడ్ రోల్ లో ఉంది.
ఈరోజు జరిగే ప్రతి ఒక్క విషయంలో మీరు నోటీస్ చేస్తే, ఈరోజు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి ఒక స్టేజ్ ఎక్కి పిల్లలు ఉండే స్టేజ్ పిల్లలో లేకపోతే రైతు భరోసానో లేకపోతే అమ్మఒడినో ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా, అరే నేను ఇది చేశాను పిల్లలారా మీకు, ఇది చేశాను ఇది చేస్తాను, మీరు బాగా చదువుకోండి, నేనేం చేయలేకపోతే నాకేమన్నా ఒక మెయిల్ పంపించండి, నేను కరెక్ట్ చేస్తాను, మీ స్కూల్స్ లో ఏమైనా ఇబ్బంది ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, తల్లులకు చెప్పడం, మా పేరెంట్స్ అక్కడ వచ్చిన పేరెంట్స్ కి చెప్పడం, ప్లీజ్ నేను ప్రొయాక్టివ్ సీఎం ని కమాన్ లెట్ మీ టెల్ మీ ఇక్కడ ఏ ఫాల్ట్స్ అవుతున్నాయి, నేను చేసే దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, మేము ఏ విధంగా బెటర్ కావాలి, ఏం మాడుతున్నాడు మేడం ఆ స్టేజ్ ఎక్కి, రామోజీరావుని తిట్టడము, బిఆర్ నాయుడుని తిట్టడము, రాధాకృష్ణ తిట్టడం, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లేనా ఒక మా దీంట్లో అమ్మఒడిలో రైతు భరోసాలో, సీ దేర్ ఆల్రెడీ సెల్ఫ్ డిఫెన్స్ లో సెల్ఫ్ డిఫెన్స్ కి వచ్చేసారు వాళ్ళు, ఈరోజు వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ ఆ సెల్ఫ్ డిఫెన్స్ ఆడుతున్నారు కాబట్టి నాని అంత అగ్రెసివ్ గా మాట్లాడాడు మొన్న, ఒక ప్లీనరీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు వారసత్వం చంద్రబాబు నాయుడుకి కంపు వస్తుంది ఏందండి ఆ మాట, ఎన్ని రోజులు మేము గమ్ముగా ఉండగలుగుతాం, ఎన్ని రోజులు మేము ఊరికే చూసుకొని పోనీలే సంస్కారం లేనాడు సంస్కారహీనుడు అని చెప్పేసి వదిలిలేం కదా దేశ. ఈరోజు నేను ప్రెస్ మీట్ లో అదే చెప్పాను, కార్నర్ విల్ ఫైట్ బ్యాక్, నౌ వి ఆర్ ఫైటింగ్ బ్యాక్, హండ్రెడ్ పర్సెంట్ వదిలే ప్రసక్తే లేదు. మీరు వైసీపీ వాళ్ళు సంస్కారంగా మాట్లాడడం, వైసీపీ వాళ్ళు గౌరవంగా మాట్లాడడం, వైసీపీ వాళ్ళు పర్సనల్ గా మాట్లాడకుండా మా విధి విధానాల గురించి ఆ మేము చేసిన వ్యాఖ్యలు గురించి వాళ్ళు గౌరవంగా మాట్లాడితే అదే రెస్పెక్ట్, అంతకన్నా ఒక రెండింతలు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే దానికి మేము రెడీగా ఉన్నాం, కానీ మీ భాష హద్దు మీరితే మా భాష కూడా హద్దు మీరండి, సింపుల్ స్ట్రైట్ లాజిక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణారెడ్డి గారు లైవ్ కాల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ.